హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్మేకింగ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు తొలగొండ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చి గోరోజనం గురించి మొన్న మనం వీడియో చేసుకున్నాం కదండి, అన్ని వివరాలు దాంట్లో చెప్పాను. వేళ గోరోజనం కుంకుమ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు మనం చూడొచ్చండి. మనం ఎంత నిరుత్సాహంగా ఉన్నా ఈ కుంకుమ వాడటం వల్ల మనకి మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇదిగోండి, ఇది గోరోజనం. వేళ గోరోజనం గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, అన్ని విషయాలన్నీ చెప్పాను. వేళ కుంకుమ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది ఇదిగోండి, ఇది కాస్టేనండి. మనకి మంచి ప్రయోజనాలు రావాలంటే కొంచెం కాస్ట్ పెట్టినా పర్వాలేదు. మనకి ఇది వచ్చి నాకు అయితే ఇది 550 రూపాయలు పడిందండి. ఇదిగో చూసారా, దీంట్లో గ్రామ్ ఉంటుందమ్మండి రాళ్ళు. ఇదివండి, ఇలాగా ఇది సాన్ అండి. దీన్ని మనం పొడవులా చేసుకోవాలన్నమాట. ఇలాగా మెత్తగా పొడుల్లా చేసుకోవాలండి. ఇది చాలా మంచిదండి, మనకి మనలో ఆకర్షణ శక్తి పెంచుతుంది. ఈ భార్యాభర్తల మధ్య కొంచెం విభేదాలు సమస్యలు ఉంటాయి కదండి, ఇవి పెట్టుకుంటుంటే కలిసి ఉంటారండి. విరాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ కుంకుమ వాడటం వల్ల మళ్ళీ కలుస్తారంటండి. అంత శక్తి ఉందంటండి గోరోజనంలోని. ఇలాగా పెద్ద సెంపడక్కలేదు నీళ్ళలా అంటుంటే మనకి మెత్తటి పొడులాగా అయిపోయింది. అదంతా కలిపి చూసారా ఎంత అయింది పొడు. ఇప్పుడు మనం మొన్న మనం జవ్వాది కుంకుమ తయారు చేసుకున్నాం కదా, దాంట్లో కలుపుకోవచ్చండి. ఇది ఇప్పుడు కుంకుమ తీసుకుందాం. ఓ బౌల్ తీసుకుని ఇదిగోండి జవ్వాది కుంకుమ. ఈ పౌడర్ని చిట్టు కూడా వచ్చినట్టు వచ్చిందండి. కాస్టిక్ వినా మనకి ఫలితాలు కనబడుతున్నాయి కదండి, మేము ఆల్రెడీ ఇది వాడుతున్నాము. మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి మెయిన్, అది మనం ఏమన్నా సాధిస్తాం అన్న విశ్వాసం పెరుగుతుంది. మనం చదవగలం, ఇది సాధించగలం అన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనలో తేజస్సు వస్తుందండి. చిన్న చిట్కాలండి ఇలాంటివి పాటిస్తే మనం కృంగిపోకలొద్దు. ఇదేమి మన వల్ల అవ్వట్లేదని చాలామంది పని సగంలోనే వదిలేస్తారు. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం ఏదన్నా సాధించవచ్చండి. చేసుకుని ఒక కుంకుమ బన్లోనో బాక్స్లోనో తీసుకుని ఇది ఒక సైడ్ పూజ గదిలో ఒక సైడ్ పెట్టుకోవాలండి. దీన్ని భార్య భర్తకు కానీ భర్త భార్యకి కానీ ఎవరు ఎవరికి బొట్టు పెట్టకూడదండి, స్వయంగా మనకి మనమే బొట్టు పెట్టుకోవాలి. దీన్ని యూజ్ చేయడానికి వయసు అండి 11 సంవత్సరాల నుంచి, వయసు పిల్లల కానించి దీన్ని బొట్టుగా ధరించాలండి. మనం ఎవరైనా చుట్టాలు వచ్చితే కుంకుమ బొట్టని పెడతాం కదండి, అలాగా అస్సలు ఈ గోరోజనం కలిపిన కుంకుమాన్ని ఎవరికి మనం మన చేతులతో పెట్టకూడదు. వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ ఇలా కలిపిన కుంకుమని ఎవరికి మనం ఇవ్వకూడదు. మన ఇంట్లో మనం పెట్టుకునే చోటు చూసుకుని అక్కడ పెట్టుకోవాలి, వేరేగా పెట్టుకోవాలండి. మనం అందరికీ ముత్తైదులకు వచ్చే బొట్టని పెట్టడం, సాయంత్రం 6 అయినప్పుడు లైట్ వేసి చాలామంది బొట్టు పెడతారు కదండి, కుంకుమ బొట్టు మనం పెట్టుకుని గడపకు కూడా పెట్టకూడదండి. ఓన్లీది పర్సనల్గా ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి. ఇలా కుంకుమ బండ్లో పెట్టేసుకుని ఓ పక్కన ఓ మూలగా పెట్టుకుంటే అది ఎవరికాళ్ళు స్నానాలు చేసిన తర్వాత ఎవరికాళ్ళు నుదుటిని ధరించాలి కానీ
పిల్లలకి తల్లి పెట్టకూడదు, స్వయంగా వాళ్ళు వాళ్ళే పెట్టుకోవాలి. దీనికి వయసు కూడా 11 సంవత్సరాలు దాటిన వాళ్ళే పెట్టుకోవాలండి. ఇది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. వెంటనే ఏదో జరిగిపోతుందని అని మాత్రం నేను చెప్పలేను. అలా క్రమేపీ పెట్టుకోవాలండి. మనలో ఆత్మవిశ్వాసం ఉంటే మనం ఏమైనా సాధించగలమండి. డబ్బు అనేది ఏం కాదు, మనలో విశ్వాసం ఉంటే మనం ఇది చేయగలం, ఈ పని సాధించగలం, ఈ అజ్ఞం రాయగలం అని అనుకుంటే మనలో ఉంటే మనం చదవగలుగుతాం. కానీ నిరుత్సాహంగా ఉంటే మనం ఏం చేయగలుగుతామండి? ఇవ్వండి కుంకుమ, ఇలాగో చోట పెట్టుకుని ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోకండి. దీన్ని అమ్మవారికి కూడా, అమ్మవారి పుట్టిన వాళ్ళకి కూడా పెట్టకూడదండి. మనం మనకి మనమే పెట్టుకోవాలి. ఇంకా ఈ కుంకుమని కుంకుమ పూజలు అన్నీ ఇప్పుడు ఇస్తారు కదండి మనకి, కుంకుమ గుళ్ళోని ఆ కుంకుమలో కలుపుకోవచ్చు. కాలితే తెచ్చుకుని ఈ గోరోజున పొడన్ని అందులో కలుపుకోవచ్చు. కానీ అమ్మవారి పూజకి ఈ ఉపయోగించకూడదు, ఎవరికి బొట్టు పెట్టకూడదు. ఇది మాత్రం, ఈ సూచన మాత్రం మర్చిపోకండి. మీకు చాలా బాగుంటుంది, మనం చూసి ఆకర్షిస్తారు. మనం ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు, మనలో తేజస్సు పెరుగుతుంది, మనం ఏమైనా సాధించగలుగుతామని అనుకుంటాం. మనలో ఆత్మవిశ్వాసం అనేది ఒక్కటి ఉంటే చాలు కదండి, మనం ఏదైనా సాధించగలం. ఈ కుంకుమరాలు గురించి ఒకళ్ళు అడిగారండి. కుంకుమరాళ్ళు వచ్చి తులం 5 రూపాయల చొప్పున పడుతుందండి. బయట కిరాణా షాపుల్లో అమ్మేస్తారండి కుంకుమరాళ్ళు అంటే. చాలు గ్రీన్ కలర్లో ఉంటాయి. జవ్వాది కాస్ట్ అడిగారండి ఒకళ్ళు, అది 35 రూపాయలు పడుతుందండి చిన్న డబ్బా. నేను 6 గ్రాములు తవ్వితే 90 రూపాయలు పడుతుందండి. పుస్తకం గురించి అడిగారండి ఆరోగ్య దీపిక, అది నేను ట్రై చేశానండి, వాళ్ళు మానేశారో ఏంటో, అసలు నెంబర్ కలవట్లేదు. మీకు అంతగా చాలామంది కామెంట్ పెట్టారు ఆ బుక్ గురించి. నేను ఆ బుక్ గురు వీడియో మీకు చేసి పెడతాను, అంటే ఫోటోలు తీసి నేను చెప్తానండి. ఒక్కో దాని గురించి ఒక్కోటి పెట్టారు కదా ఆ పుస్తకంలో ఉంది కదండి, అలాగే మీకు ఒక్కోటి ఒక్కోటి ఒక్కో వీడియోలా పెడతాను, మీకు అర్థమవుతుంది. నాకు ఆ పుస్తకం అంటే నా దగ్గర ఒకటే ఉందండి, ప్రింట్ చేయటం అని నా వల్ల కాదు. మరి చాలామంది అడిగారు ప్రింట్ దొరుకుతుందా దొరుకుతుందా అని, నా దగ్గర అంత కాస్ట్ లేదు నాకు, నేను ప్రింట్ చేయించలేనండి. కావాల్సితే నేను ఫోటోల రూపంలో మీకు వీడియో పెట్టి నేను చెప్తానండి మీకు అర్థమయ్యేలాగా. దీనికి దానికే సంబంధించింది ఉన్నది కాబట్టి దీనికి దానికి ఎపిసోడ్లా పెడతాను నేను. ఇదేనండి వేల వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.